హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్యూట్స్. లాస్ట్ వీడియోలో సెలెక్షన్ సార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో బబుల్ సార్ట్ అల్గారిథం అట్లాగే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నవరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై సార్టింగ్? అరేంజింగ్ ది లిస్ట్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే సార్ట్ చేయాలంటే మనకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అందులో బబుల్ సార్ట్ అనేది వన్ ఆఫ్ ది సార్టింగ్ టెక్నిక్. మరి బబుల్ సార్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక అరేని అయితే డిక్లేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఆఫ్ 4 ఒక అరే అయితే తీసుకున్నాను. అరే ఎలిమెంట్స్ కూడా మనం అరేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా 20, 80, 50, 10. ఈ పొజిషన్ వచ్చేసి 0, 1, 2, 3. ఇండెక్స్ వచ్చేసి మనకు ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3. ఈ విధంగా మనకు సమ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ బబుల్ సార్ట్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఇన్ బబుల్ సార్ట్ ప్రాసెస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్్ట్ అండ్ ప్లేస్డ్ ఇన్ టు లాస్ట్ పొజిషన్. అంటే ఇక్కడ బబుల్ సార్ట్లో ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ పొజిషన్లో దాన్ని ఫిక్స్ చేసేస్తారు. అదే బబుల్ సార్ట్ తీసుకోండి, అక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ పొజిషన్లో ఫిక్స్ చేస్తాం. అంటే ఇక్కడ సెలెక్షన్ సార్ట్ బబుల్ సార్ట్ కంప్లీట్ ఆపోజిట్లో ఉన్నాయి. సెలెక్షన్ సార్ట్లో ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ పొజిషన్లో ఫిక్స్ చేస్తే, బట్ బబుల్ సార్ట్లో ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేసి లాస్ట్ పొజిషన్లో ఫిక్స్ చేసేస్తుంది. తర్వాత సెకండ్ హైయెస్ట్ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్ నుండి సెకండ్ పొజిషన్లో ఫిక్స్ చేస్తాం. అండ్ సో ఆ విధంగా మనకు బబుల్ సార్ట్ అనేది ప్రాసెస్ ఉంటుంది. మరి ఇక్కడ ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి ఏమేమి కంపారిజన్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం, మీకు కూడా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది చూద్దాం. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎక్స్ ఆఫ్ 0 పొజిషన్లో ఉన్న వాల్యూని ఎక్స్ ఆఫ్ 1తో కంపేర్ చేస్తాం. అంటే ఎక్స్ ఆఫ్ 0 గ్రేటర్ దాన్ ఎక్స్ ఆఫ్ 1 అయితే వీ హ్యావ్ టు ఇంటర్ చేంజ్. అంటే ఇక్కడ మొత్తానికి మనకు హయ్యెస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ పొజిషన్కి తీసుకెళ్ళాలి, అది మన ఏం. సో ఇక్కడ మనకు 20, ఇక్కడ ఏమొస్తుంది మనకు 20 greater than 80. 20 greater than 80 అంటే కండిషన్ ఫాల్స్, అంటే మనకు ఆర్డర్లోనే ఉంది, అంటే ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 2 కంపారిజన్, ఎక్స్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ ఎక్స్ ఆఫ్ 2 కంపారిజన్. మరి వాల్యూస్ చూడండి ఏమేమి ఉన్నాయి. ఎక్స్ ఆఫ్ 1 అంటే 80 గ్రేటర్ దాన్ 50. ఇక్కడ చూడండి 80 greater than 50, ఎస్ ట్రూ అయింది. ఇది మనకు ఫాల్స్, ఇది మనకు ట్రూ అయింది. ట్రూ అయిందంటే మనకు ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ మనకు 50, ఇక్కడ మనకు 80 వస్తుంది, ఇంటర్చేంజ్ చేసేసి. నెక్స్ట్ వాట్, ఎక్స్ ఆఫ్ 2 ఎక్స్ ఆఫ్ 3 కంపారిజన్, ఎక్స్ ఆఫ్ 2 గ్రేటర్ దాన్ ఎక్స్ ఆఫ్ 3. ఎక్స్ ఆఫ్ 2 అంటే మనకు 80 ఇంటర్చేంజ్ అయింది, గ్రేటర్ దాన్ 10, ఇది కూడా ట్రూ అయింది. ట్రూ అయిందంటే మనకు ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ 10 వస్తుంది, మనకి ఇక్కడ 80 వస్తుంది. ఫైనల్లీ వి గెట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. ఫైనల్లీ మనకు ఈ 80 అనేది మనకు ఫిక్స్ అయిపోయింది. అంటే మొత్తానికి ఈ 3 కంపారిజన్ చేసినప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ అయ్యింది అంటే హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయ్యింది. ఆ హైయెస్ట్ ఎలిమెంట్ అనేది తీసుకుపోయి లాస్ట్ పొజిషన్ వరకు తీసుకొచ్చినాం, అక్కడ మనం దాన్ని ఫిక్స్ చేసేసాం. అంటే మనకి ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏంటి అంటే 20, 50, 10, 80, ఇది మనకు వచ్చిన లిస్ట్. అంటే ఇందులో ఈ 80 అనేది ఫిక్స్, ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్లో పోయింది, అక్కడ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఏంటి, సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్. మరి అక్కడ సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దేని కంపేర్ చేయాలి చూద్దాం. ఎక్స్ ఆఫ్ 0 గ్రేటర్ దాన్ ఎక్స్ ఆఫ్ 1. మరి ఎక్స్ ఆఫ్ 0 అంటే ఇక్కడ ఎంత మనకు 20 greater than 50, కండిషన్ ఫాల్స్, అంటే అవి ఆర్డర్లోనే ఉన్నాయని మీనింగ్. ఇవి రెండు నేను కంపేర్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 1 గ్రేటర్ దాన్ ఎక్స్ ఆఫ్ 2. ఎక్స్ ఆఫ్ 1 ఎంత మనకు 50, ఎక్స్ ఆఫ్ 2 ఎంత 10, కండిషన్ ట్రూ. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ 50/10 వస్తుంది, ఇక్కడనేమో 50 వస్తుంది. సో ఇక్కడ ఇంటర్చేంజ్ చేయడానికి ఒక చిన్న లాజిక్ రాసేసుకొని దాన్ని ఇంటర్చేంజ్ చేసేస్తాం, స్వాపింగ్ చేసేస్తాం. నెక్స్ట్ వాట్,
అక్కడికే క్లోజింగ్. మనకు ఆల్రెడీ ఇక్కడ హైయెస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 50 అనేది మనకు ఫిక్స్, ఎందుకంటే మనం తీసుకున్న సైజ్ 4 కాబట్టి 4 ఎలిమెంట్స్ని మనం అరేంజ్ చేయాలి. అంటే ఇక్కడ 3 హైయెస్ట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ ఎలిమెంట్ అది సింగిల్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్, చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ హైయెస్ట్ వచ్చింది, సెకండ్ హైయెస్ట్ కూడా వచ్చేసింది. సో సెకండ్ హైయెస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి అంటే 20, 10, 50, 80. ఇందులో మనకు ఫస్ట్ హైయెస్ట్ ఏమో 80, సెకండ్ హైయెస్ట్ ఏమో 50, రెండు ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సిన కంపారిజన్స్ ఇగో ఈ రెండు మాత్రమే ఉన్నాయి. సో దీని ఇండెక్స్ 0, ఇది 1. ఇప్పుడు మనం థర్డ్ హైయెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ హైయెస్ట్ ఎలిమెంట్, మరి థర్డ్ హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓన్లీ 1 కంపారిజన్ మాత్రమే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మరి ఇక్కడ దేని దేంతో చేయాలి అంటే ఎక్స్ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ ఎక్స్ ఆఫ్ 1. మరి ఎక్స్ ఆఫ్ 0 అంటే 20 గ్రేటర్ దెన్ 10. ఎస్, ట్రూ అయింది. ట్రూ అయిందంటే వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్. సో ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. సో 20 ఫిక్స్ ఇక. సో ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమి వచ్చినాయి? 10, 20, 50, 80. ఇందులో ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసింది, సెకండ్ హైయెస్ట్ వచ్చేసింది, థర్డ్ హైయెస్ట్ వచ్చేసింది. ఇక మిగిలిన ఎలిమెంట్ సింగిల్ ఎలిమెంట్, దీన్ని మనం కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకు బబుల్ సార్ట్లో జరిగే ప్రాసెస్. ఈ పొజిషన్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ 0, ఇది ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్. ఓకే, సో ఇది మనకు బబుల్ సార్ట్లో జరిగే ప్రాసెస్. మరి దీనికి అల్గారిథం ఎలా రాస్తాం మనం? సింపుల్గా రాయొచ్చు. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని తీసుకున్నాము అంటే 4 తీసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎన్ ఈక్వల్ టు 4 అనుకున్నాం, పక్కన పెడదాం. మరి ఇక్కడ ఎన్ని హైయెస్ట్ ఎలిమెంట్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఎన్ని హైయెస్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 3 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే లాస్ట్ది చేసిన ఒకటి, చేయకపోయినా ఒకటి. ఓకే, సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ చేస్తాం. సో అందుకే నేను ఇక్కడ ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ అని తీసుకున్నా. మరి ఇక్కడ ఫస్ట్ హైయెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఎన్ని కంపారిజన్స్ వచ్చినాయి ఇక్కడ అంటే 3 కంపారిజన్స్ వచ్చినాయి. మరి ఇక్కడ సెకండ్ హైయెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని కంపారిజన్స్ వచ్చినాయి? 2 వచ్చినాయి. థర్డ్ హైయెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని వచ్చినాయి అంటే 1 వచ్చింది. అంటే మనం ఇక్కడ 2 ఫర్ లూప్స్ రాస్తే కానీ ఇదంతా జరగదు. సో ఇదంతా జరగాలంటే మనం 2 ఫర్ లూప్స్ రాయాలి. ఫస్ట్ ఫర్ లూప్ ఏమో హైయెస్ట్ ఎలిమెంట్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి దానికోసం రాయాలి. సెకండ్ ఫర్ లూప్ ఏమో ఈ కంపారిజన్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఈ కంపారిజన్స్ ఎలా జరుగుతున్నాయి, దీనికోసం మనం సెకండ్ ఫర్ లూప్ రాయాలి. ఇంకా అంతే సింపుల్. సో దీన్ని బట్టి మనం అల్గారిథం ఈజీగా మనం రాయొచ్చు, ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు. చూద్దాం, ఫస్ట్ అయితే అల్గారిథం రాద్దాం. అల్గారిథం స్టెప్ 1, ఫస్ట్ ఏం చేస్తాము, ఒక అరే అయితే డిక్లేర్ చేయాలి. డిక్లేర్ అరే, ఇక్కడ అరే నేమ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఎక్స్ ఆఫ్ 4 అనుకుందాం. స్టెప్ 2, మనకి ఇక్కడ 2 ఫర్ లూప్స్ కావాలి. ఒకటేమో హైయెస్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఒకటేమో కంపారిజన్స్ కోసం. మరి లూప్ రిపీట్ అవ్వాలంటే ఏం కావాలి? వేరియబుల్స్ కావాలి. మరి ఆ వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేయాలి కదా. వేరియబుల్స్ని డిక్లేర్ చేద్దాం. డిక్లేర్ ఫర్ ఎగ్జాంపుల్గా ఐ, జే, ఇవి దేనికోసం అంటే లూప్ రిపీట్ అవ్వడానికి. నెక్స్ట్ స్టెప్ 3, ఫస్ట్ ఫర్ లూప్ రాయాలి. దేనికోసము? హైయెస్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. మరి ఇక్కడ మనం తీసుకున్న సైజ్ 4 కాబట్టి మనం హైయెస్ట్ ఎలిమెంట్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి? 3 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే లూప్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయ్యే విధంగా మనం డిజైన్ చేసేద్దాం. ఇక్కడ రాస్తున్నాం, ఫర్ ఐ ఈక్వల్ టు 0 to 2. ఐ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఫస్ట్ హైయెస్ట్ వస్తుంది, ఐ ఈక్వల్ టు 1 అయినప్పుడు సెకండ్ హైయెస్ట్ వస్తుంది, ఐ ఈక్వల్ టు 2 అయినప్పుడు థర్డ్ హైయెస్ట్ వస్తుంది. ఎందుకంటే నేను ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ చేశాను కాబట్టి నాకు 2 వరకు వస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ డూ, అంటే ఐ ఈక్వల్ 0 అంటే ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్, ఐ ఈక్వల్ 1 అయితే సెకండ్ హైయెస్ట్, ఐ ఈక్వల్ 2 అయితే థర్డ్ హైయెస్ట్. 4 తో మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం అరే సైజ్ 4 తీసుకున్నాం కాబట్టి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైజ్ని బట్టి మీరు ఇక్కడ మార్చేసేయండి. ఇక్కడ 16 అని అనుకోండి, ఇక్కడ 4 తీసుకోవాలి, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేస్తాం ఇండెక్స్ కాబట్టి. నెక్స్ట్ ఫర్ లూప్ దేనికోసం రాయాలి అంటే కంపారిజన్స్ కోసం రాయాలి. మరి ఇక్కడ ఐ ఈక్వల్ 0 అంటే ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్. మరి ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎన్ని రిపిటేషన్ జరుగుతున్నాయి? కంపారిజన్స్ అంటే 3, తర్వాత 2, తర్వాత 1. అంటే ఇక్కడ డిక్రీజ్ అవ్వకూడదు పోతుంది. అంటే ఐ ఈక్వల్ 1 అయినప్పుడేమో ఇది
ఐ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఇదేమో ఐ ఈక్వల్ టు 1 అయినప్పుడు, ఇది ఐ ఈక్వల్ టు 2 అయినప్పుడు. అంటే ఇది ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్. ఇంకా ఇలా సింపుల్గా రాసుకొని దీనికి మనం లూప్ డిజైన్ చేసుకోవచ్చు. మరి రాదు, ఫర్ ఈ కంపారిజన్ కోసం నేను తీసుకున్న వేరియబుల్ ఇక్కడ జే. సో జే ఈక్వల్ టు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ రిపిటేషన్స్ కూడా, అంటే 0 నుండే స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎక్కడ దాకా పోవాలి? 3 దాకా పోవాలి. 3 అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం? 2 తీసుకున్నాం. డూ ఈ ఫస్ట్ దానికి అయితే చూద్దాం, తర్వాత సంగతి మీతై. నెక్స్ట్ ఏంటి? కంపారిజన్స్ స్టార్ట్. ఇఫ్ ఇప్పుడు కండిషన్ ఏం పెట్టుకోవాలి? మన కంపారిజన్ అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నాము, బట్ ఇక్కడ మనం అరేంజ్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి అవి ఒకసారి మనం చూడాలి. ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఉంది. మరి ఇక్కడ ఈ ప్లేస్లో ఏం పెడితే సెట్ అవుతుంది? ఐ పెట్టినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఐ ఇన్షియల్గా ఫస్ట్ 0 స్టార్ట్ అవుతుంది. 0 అయిందంటే లోపలికి ఎంటర్ అయిందంటే ఐ కాన్స్టెంట్గా ఉంటుంది, జే ఫర్ లూప్ మాత్రం రిపీట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఐ పెట్టడానికి ఛాయిస్ లేదు, మనం తీసుకోవాల్సింది జేనే ఇక ఫిక్స్. సో కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ జే తీసుకుంటాను, జే 0 కాబట్టి 0 వచ్చేస్తుంది. ఇక్కడ ఏం పెడితే 1 అవుతుంది, జే ప్లస్ 1 పడితే 1 అవుతుంది, సింపుల్. సో జే 0 తర్వాత 1 అవుతుంది, అంటే ఫస్ట్ మనం వచ్చేస్తుంది, తర్వాత జే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 1 అవుతుంది. సో అప్పుడు 1 2 సెట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ 2 అవుతుంది, 2 3 వచ్చేసింది మనకి. ఇది రిపిటేషన్. ఒకవేళ ఈ కండిషన్ మనకు ట్రూ అయింది అనుకోండి, డూ ఏం చేయాలి? ఒక టెంపరీ వేరియబుల్ ఒకటి తీసుకొని దాన్ని మనం ఇంటర్చేంజ్ చేయాలి. ఎక్స్ ఆఫ్ జే ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ జే ప్లస్ 1, ఎక్స్ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్ టు టెంప్. మరి ఇక్కడ టెంపరీ వేరియబుల్ని కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేసేద్దాం, టెంప్ ఒక వేరియబుల్. సో ఈ విధంగా చేసేస్తాం. ఇంకేముంది ఫైనల్లీ స్టెప్ 6, ఎఫ్ ఎండ్ చేయండి ఫస్ట్, తర్వాత జే ఫర్ లూప్ ఎండ్, తర్వాత ఐ ఫర్ లూప్ కూడా ఎండ్, ఫైనల్లీ స్టాప్. ఇది మనకు అల్గారిథం సింపుల్గా. చూద్దాం ఇప్పుడు ఏమైతుంది. ఫస్ట్ జే వాల్యూ 0 అయింది కాబట్టి 0 1, తర్వాత 1 2 2 3 ఫస్ట్ వచ్చేసింది. ఎప్పుడైతే మనకు జే వాల్యూ 3 అవుతుందో ఈ కండిషన్ మనకు ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఐ వాల్యూ ఇంక్రీజ్ బై 1 అవుతుంది. ఓకే, అంటే అప్పటికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు జే ఫర్ లూప్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? మళ్ళీ జే ఈక్వల్ 0 నుండి స్టార్ట్ అయింది. అప్పుడు కంపారిజన్స్ ఎక్కడ వరకు రావాలి చూడండి, 0 1 1 2 వరకే రావాలి. అంటే ఇక్కడ మనకి ఈ రిపిటేషన్ అనేది 2 టైమ్సే జరగాలి, మరి ఇక్కడ 3 టైమ్స్ అవుతుంది. దాన్ని ఏం చేయాలి? మనము డిక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇక్కడ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటూ పోతుంటే కంపారిజన్స్ డిక్రీజ్ అవుకుంటూ పోతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే 2 - i పెట్టేస్తాను సింపుల్గా. ఫస్ట్ ఐ వాల్యూ 0 కాబట్టి నో ప్రాబ్లం, 2 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఐ ఈక్వల్ 1 అయినప్పుడు 2 - 1 అంటే 1 దాకా వస్తుంది. అంటే అప్పుడు జే ఈక్వల్ 0, జే 1 దాకా వస్తుంది, మనకు 2 టైమ్స్ రిపీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది, 2 - 2 అంటే 0 1 టైం వస్తుంది మనకు. ఇది ఫస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐ 3 అవుతుంది, మన కంపారిజన్స్ కూడా 0 కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం అల్గారిథమ్ని రాసుకోవచ్చు. ఇంతే, సింపుల్. సో బబుల్ సార్ట్ని ఈ విధంగా మనము సి లాంగ్వేజ్ కానీ సి ప్లస్ కానీ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో బబుల్ సార్ట్ గురించి నేను క్లియర్గా ప్రోగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా మీరు చూస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అట్లాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.